శాంతాబయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతం లైవ్ కాల్లో మనతో ఉన్నారు. ఒక్కసారి ప్రస్తుత పరిస్థితిపై ఆయన విశ్లేషణ ఏంటో చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఒక డోస్ తీసుకున్న తర్వాత రెండో డోస్ తీసుకోవడానికి గనక లేట్ అయితే వ్యాక్సిన్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందా సార్? అంటే దాని నిర్ణీత సమయంలో తీసుకోకపోతే మళ్ళీ మొదటి డోస్ ఇంకోసారి పునశ్చరణ చేసుకోవాలి, ఇంకోసారి వేసుకోవాల్సి వస్తుంది. ఓకే. అది వేసుకున్న 30 నుంచి 40 రోజుల లోపల వేసుకుంటే సెకండ్ డోస్ వల్ల అప్పటి వరకు కొద్దిగా డెవలప్ అయినటువంటి యాంటీబాడీస్ మరింతగా వృద్ధి చెందుతాయి. బూస్టర్ డోస్ అనేది ఆ నిర్ణీత సమయంలో వేసుకున్నప్పుడే దాని ఫలితం బాగా ప్రస్ఫుటంగా ఉంటుంది. లేనప్పుడు మొదటి డోస్ తర్వాత రెండో డోస్ చాలా ఆలస్యమైతే మళ్ళీ తిరిగి మొదటి డోస్ వేసుకొని మళ్ళీ ఆ యాంటీబాడీస్ నిద్రలేపాలి, అది మూడోసారి వేసుకోవాల్సి వస్తుంది. అంతకుమించి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, లేకపోతే కొన్నిటికి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు చాలా మంది, అలాంటి వాళ్ళు తీసుకోవచ్చా సార్ వ్యాక్సిన్? అది ఉంటే ఇది తీసుకోవద్దు. నేను ఇప్పుడు నాకు కెమోథెరపీ జరిగింది తీసుకోవచ్చా, నాకు బైపాస్ జరిగింది, అందరూ తీసుకోవచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. ఓకే. వ్యాక్సిన్ తీసుకున్నాక వాళ్ళు వాడుతున్న మెడిసిన్ ఏమన్నా ఆపాల్సి ఉంటుందా సార్? అది అలాగే కంటిన్యూ చేసుకోవచ్చా? లేదమ్మా, అదేం లేదు. ఏం ఎక్సెప్ట్ కొన్ని ఏదో థిన్నర్స్ గురించి కొంతమంది డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తున్నాను. నేను మెడికల్ డాక్టర్ కాబట్టి నేను చెప్పకూడదు. కొంతమంది డాక్టర్ల అభిప్రాయం ఏంటంటే ఆస్పిరిన్ లాంటి థిన్నర్స్ వాడద్దు అంటారు, కొంతమంది వాడమంటారు. వాడమనేది ఎందుకంటే క్లాట్స్ ఉంటే కరిగిపోతాయి, అందువల్ల వాడితేనే మంచిదని వాళ్ళ బలమైన వాదన. నేను వాళ్ళతోనే ఏకీభవిస్తాను, థిన్నర్స్ వాడితేనే మంచిది. దీనికి ఒక లక్షణం ఉంది ఈ వైరస్కి, అక్కడక్కడ క్లాట్స్ ఏర్పడుతున్నాయి, బ్లడ్ క్లాట్స్, అవి కరిగిపోవాలంటే థిన్నర్స్ వాడాలి. ఇప్పుడు పిల్లల్లో ఇప్పట్లో ఛాన్స్ లేదేమో సార్ అసలు వ్యాక్సిన్? అది ఆ కన్ఫ్యూజన్ కూడా ప్రభుత్వమే క్రియేట్ చేసింది. ప్రభుత్వం అవగాహన కల్పించాల్సింది, పోనిచ్చి కన్ఫ్యూజన్ తీసుకొచ్చి పెట్టారు 45 ఏళ్ల వరకే. ఎందుకు అట్టాడు కండిషన్స్? అందరూ మనుషులే కదా. అవును. ఎప్పుడైతే 45 అని పెట్టారో, ఎప్పుడైతే 70 పైన అన్నారో, ఎప్పుడైతే 16 ఏళ్ళలోపు మాది కాదన్నారు బాధ్యత, ఈ వర్గీకరణ చేసి ప్రజల్లో ఆందోళన రేకెత్తించారు. చాలా తెలివి తక్కువ పని, మైండ్లెస్ జాబ్. అసలు ఇప్పుడు సెకండ్ వేవ్ లో 25 నుంచి 45 లోపు వాళ్ళే ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళే ఎక్కువ మరణాలు కూడా వాళ్ళలో ఎక్కువ ఉన్నాయి అంటున్నారు సార్. వాళ్ళకేం అసలు వ్యాక్సినేషనే లేదు. అదే కదా సమస్య. దీనికంతా కారణం ఆ వ్యాక్సిన్ కావాల్సిన ఉత్పత్తి చేసుకునేంత తగినంత ఉత్పత్తి సామర్థ్యం మన దేశంలో క్రియేట్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం లేదు. ఇంకో విషయం చెప్పాలి మీకు. ఓకే, మనకు 4 వ్యాక్సిన్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ ఉత్పత్తి సామర్థ్యం మనకు తెలుసు. ఇవి కాక ప్రభుత్వ రంగంలో అంటే ప్రభుత్వమే నిర్వహిస్తున్నటువంటి ఇంకో 3 ల్యాబ్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా దీన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. వాళ్ళతో మాట్లాడడానికి మన కంపెనీలు ప్రయత్నం చేశాయి. భారత్ బయోటెక్, హాఫ్కిన్స్తో మాట్లాడడానికి ప్రయత్నం చేసింది, సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇంకెవరితోనో ప్రయత్నం చేశారు. అంటే ఏమిటి, మేము టెక్నాలజీ ఇస్తాం, మీరు ప్రొడ్యూస్ చేయండి, మీరు కూడా మీకు సామర్థ్యం ఉంది కదా వ్యాక్సిన్ చేయడానికి, మీ ఫెసిలిటీ వాడుకుంటాం, మా టెక్నాలజీ ఇస్తాం అని చెప్పన్నప్పుడు వాళ్ళు సిద్ధపడ్డ దానికి అనుమతులు ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. ఆ అనుమతులు ఇవ్వడానికి జాప్యం చేశారు. వాళ్ళు ఫెసిలిటేట్ చేయాల్సిన గురించి రిస్ట్రిక్ట్ చేయడం మొదలెడితే, అంటే ఇది ఎవరు చేశారంటే రెగ్యులేటరీ సిస్టమ్ వాళ్ళకి చెప్పు ఉండాలి. ప్రభుత్వం అన్ని ఈజ్ అవుట్, ఎక్కడ నిబంధనలు సడలించడు. ఇప్పుడు మనం వ్యాక్సిన్కి అన్ని ట్రయల్స్ జరపాల్సిన అవసరం లేకుండా ముందుగా అత్యవసర అనుమతులు ఇచ్చినట్టుగానే కెపాసిటీ పెంచుకోవడానికి అత్యవసర అనుమతులు ఇచ్చి ఉండాలి. అది కూడా బాగా ఆలస్యమైన విన్నాను. అదెంత దారుణం. అది మన ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు 3 కంపెనీలు వాళ్ళు కూడా దీన్ని టేకప్ చేసి ప్రొడ్యూస్ చేస్తే ఈ పాటికి అక్కడి నుంచి కూడా ఒక 50 కోట్ల డోసులు వచ్చాయి కదా. అంటే ఆ పాటి ఈ ఆలోచన కూడా లేదా? మొత్తం యంత్రాంగం అంతా దీని మీద దృష్టి పెట్టి దీని మీద కేంద్రీకరించి ఉంటే సమస్య ఇంత జటిలంగా ఉండేది కాదు. ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తున్నారు. అసలు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎక్కడ? మన సంస్థలకి డబ్బు మొన్న ఇచ్చారు 1500 కోట్లు, 3000 కోట్లు సీరం ఇన్స్టిట్యూట్. ఎప్పుడు ఇచ్చారు? 20 రోజుల క్రితం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఆ డబ్బు తీసుకొని ఆ ఫెసిలిటీ కన్స్ట్రక్ట్ చేయడానికి, దాన్ని వ్యాలిడేట్ చేయడానికి 6 నెలలు సమయం పడుతుంది. అంటే 6 నెలల తర్వాత గానీ ఇవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ పని ట్రంప్ చేసినట్టుగా మొట్టమొదటి ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడే ఆయన $2 బిలియన్ ఎలా ఖర్చు పెట్టాడు, అలాంటి ఖర్చు వీలుగానే పెట్టి మీరు రెడీగా ఉండండి, సన్నద్ధంగా ఉండండి అని రెడీగా లేకుండా ఎందుకున్నారు? అదే మన రఫేల్ విమానాలు మాత్రం యుద్ధం లేదు, ఏమీ లేదు, తెప్పించుకుంటూనే ఉన్నాం. అవి వస్తున్నాయి, అవి మాత్రం వస్తుంటాయి, ఇవి మాత్రం రెడీగా. ఎక్కడ ఎంత తేడా ఉందో గమనించారా? డిఫెన్స్ మీద అంత శ్రద్ధ పెట్టుకుని వైద్యం మీద విద్య మీద ఏమి శ్రద్ధ లేదా మీకు? మౌలిక అవసరం అంటే కేవలం
ఒక బార్డర్ కాపాడుకోవడానికి కేవలం అంటే మంచిదే కాదు, చాలా అవసరం. అంత జాగ్రత్త పడి ఎన్ని విమానాలు కొన్ని వేల కోట్లు పెట్టి కొనేస్తున్నారు. కనీసంలో కనీసం 10 వేల కోట్లు పెట్టుంటే ఇప్పటి వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాలు ఇంకో 4 తయారైపోయి ఉండే కదా. ఒక రఫేల్ విమానం అంతా అంతే. దేని మీద దృష్టి పెట్టాలో, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో ఆలోచించని నాయకులు ఉన్న దేశం మన దేశం. సరే, ఇప్పుడు వ్యాక్సిన్ తయారీకి ఇప్పటికిప్పుడు ఏమీ చేయడానికి ఉండదు కదా, వెంటనే ఇమ్మీడియట్గా ఫాస్ట్గా చేయడానికి ప్రొడ్యూస్ చేయడానికి దాని ఉండదు. ప్రాసెస్ లో కనీసం 3 నుంచి 4 నెలలు పడుతుంది ఒక బ్యాచ్ బయటకు రావడానికి. ఇది ఆషామాషి పని కాదమ్మా, కాదు చాలా కష్టం, చాలా సుదీర్ఘమైనటువంటి ప్రాసెస్ ఉంది. దాన్ని మన వాళ్ళు మనకున్న మేధస్సుతో బాగా చేశారు. పాపం వాళ్ళకున్న కెపాసిటీస్ చాలా, కెపాసిటీస్ పెంచుకోవడానికి కావాల్సిన డబ్బు గవర్నమెంట్ ఇచ్చి ఉండాల్సింది, ఇవ్వలేదు. ఆలోచన చేయలేదు, మీరు చేయండి అని అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నారు వచ్చి వ్యాక్సిన్ 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 ఎక్కడ దొరుకుతుంది సార్. అని ఇప్పుడు సమస్య. కోవిషీల్డ్ కోవాక్సిన్ అని రెండు ఉన్నాయి మన దగ్గర, ఈ రెండింటికి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా సార్? ఏదైనా తీసుకోవచ్చా? ఆ ప్రశ్న అడగకూడదు, ఎందువల్లంటే అది హైలీ సైంటిఫిక్ అండ్ టెక్నికల్, వాటికి సంబంధించిన డేటా నా దగ్గర లేదు. రెండు అనుమతులు పొందినవి కనుక రెండు మంచివే, ఒకటి మంచిది ఒకటి చెడ్డదని చెప్పడం కరెక్ట్ కాదు. అట్లాంటి అనుమానాలు రేకెత్తిస్తేనే అదే సార్, ప్రజల్లో అలవాటు జరిగి వచ్చి మా కోవాక్సిన్ కావాలన్నప్పుడు మా కరెక్ట్ కోవిషీల్డ్ కావాలని కరెక్ట్. పోలరైజ్ అయిపోతారు. మన అది దగ్గర అడిగారు రెడీగా సార్ కోవిషీల్డ్ ఆల్రెడీ. ఉన్నా వేసుకోవట్లేదు, కోవాక్సిన్ ఉన్నా వేసుకోవట్లేదు, ఎందుకంటే రెండుగా విడిపోయారు. ఈ అవగాహన రాహిత్యం మంచిది కాదు. మీరు ఇప్పుడు అట్లాంటి ప్రశ్న వేయొద్దు, ఇవచ్చే సమాధానం చెప్పించొద్దు దయచేసి. అన్నీ ఒకటే, అలాగే సార్. అన్నిటికీ అనుమతులు వచ్చినాయి. అలాంటప్పుడు అది మంచిదా ఇది మంచిదా అని అడగడం ఎందుకు? ఏమిటి దానివల్ల మీరు నేను ఒకసారి డిఫరెన్స్ చెప్పగలరు? అడిగాను సార్, అంతే. మంచిది ఏం చెడ్డది డిఫరెన్స్ కాదు, లేదు, ఒక్కొక్క ఏం రకం లేదు. టెక్నాలజీ. అల్టిమేట్గా ఉద్దేశం ఒకటే, చంపడమే జయం ఆ వైరస్ని. మీరు ఓకే, కత్తితో చంపుతారా పిస్టల్తో చంపుతారా మీ ఇష్టం. అంటే ఒకదానికేమో 4 నుంచి 6 వీక్స్ లోపు సెకండ్ డోస్ తీసుకోవాలి, ఇంకోటేమో 6 నుంచి 8 వీక్స్ లోపు అన్నారు కదా, అందుకని ఏమన్నా డిఫరెన్స్ ఉందా అనేది నాకు డౌట్ వచ్చింది. ప్రాసెస్లో తేడా ఉంది కదా, ప్రాసెస్లో తేడా ఉంది, వర్క్ చేసే విధానంలో తేడా ఉంటుంది. అల్టిమేట్గా రెండు కూడా వైరస్ని, వైరల్ లోడ్ని తగ్గిస్తాయి. రెండు ఆ రకమైనటువంటి ఆ వాటి పర్ఫార్మెన్స్ చూసే కదా వాటికి లైసెన్స్ ఇచ్చారు. రెండిట్లో ఆ ప్రభావం ఉంది. అయితే ఒక్కోటి ఒక్కో రకంగా పనిచేస్తుంది. అది ఏది మంచిది ఏది చెడు అని చెప్పే అంత డేటా నా దగ్గర లేదు, అంత నాలెడ్జ్ నాకు లేదు. సార్, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళలో చాలా మందికి ఏం కావట్లేదు, కొంతమంది మట్టుకు అంటే ఫీవర్ వచ్చిందని, బాడీ పెయిన్స్ అని, లేకపోతే అవి తీసుకున్న దగ్గర ప్రతి పెయిన్ ఉందని ఇట్లా. అవునమ్మా. ఇప్పుడు కొంతమంది ఒక రకం పదార్థం, ఆహార పదార్థం తీసుకుంటే ఎక్కిళ్ళు వస్తాయి, కొంతమందికి రావు. అది మనం తీసుకున్న పదార్థం లోపం కాదు, మన బాడీ కొన్నిటికి ఒక రకంగా రియాక్ట్ అవుతుంది. ఓకే ఓకే 10 వేల మందికి ఒకరికి పెద్ద వైలెంట్ రియాక్షన్ కూడా రావచ్చు వ్యాక్సిన్స్. అవును సార్, మిలియన్కి నలుగురు ముగ్గురు చనిపోతారు. చనిపోయారు కూడా అంత కదా. మాత్రం చేత ఆ వ్యాక్సిన్ మంచిది అని తేల్చలేరు. ఒక్కో బాడీ ఒక్కో రకంగా రియాక్ట్ అవుతుంది, ఒక్కోరి కాన్స్టిట్యూషన్ ఒక్కో రకంగా ఉంటుంది. అందుకనే మీకు హోమియోపతి మందులు వాడేటప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఎరిగి ఇస్తారు వాళ్ళు మందు. అందరికి తలనొప్పికి మందు అందరికీ ఒకటే బెల్ల ఇవ్వరు వాళ్ళు. వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి ఆ మందు మారుతుంటుంది. ఓకే. వ్యాక్సిన్ అనేది ఎక్కువ మందికి పనిచేసినట్టుగా ఇస్తారు, ఎక్కడో 1 in 1 million కి పడకపోవచ్చు. వాళ్ళకి రియాక్షన్ వైలెంట్గా వచ్చి ప్రాణం కూడా పోవచ్చు. అంత మాత్రం చేత వ్యాక్సిన్ మంచిది కాదు అని నిర్ధారించడానికి న్యాయం కాదు, ధర్మం కాదు. పోలియో ఉంది కదా, పోలియో మొత్తాన్ని మన సొసైటీ నుంచి ఇరాడికేట్ చేయగలిగాము, అది కూడా వ్యాక్సిన్తోనే కదా. సో అవును. ఇది 70-80% ఎఫిషియన్సీ అని చెప్తున్నారు, మరి మిగతా వాటికి కంప్లీట్గా పోయే వ్యాక్సిన్స్ మన దగ్గర ఉన్నాయి కదా, మీజిల్స్ అలాంటి వాటికి అసలు తీసుకుంటే మళ్ళీ 100% ప్రొటెక్షన్ ఉంటుంది, వీటికి ఎందుకని అలా లేదు? ఇది రిఫైన్ కావాలి ఇంకా. ఇప్పుడు కేవలం అత్యధిక పరిస్థితుల్లో గబగబా తయారు చేసినటువంటి వ్యాక్సిన్లు ఇవి. ఇక ఓకే కొంతకాలం తర్వాత సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ వ్యాక్సిన్స్ వచ్చినప్పుడు 80%, 90%, 100% ప్రొటెక్షన్కి వచ్చే వ్యాక్సిన్ తయారవుతాయి. ఏకంగా మొట్టమొదట మొదలుపెట్టినప్పుడే ఏ ఎంఎంఆర్ కానీ డిపిటి కానీ అంత ఎఫెక్టివ్గా లేవు. అవి కూడా 60-70% ప్రారంభమైనవి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఓకే 40-50 ఇయర్స్ అవి ఎవాల్వ్ అయినాయి పర్ఫెక్ట్గా 100% ఎఫికసీ. ఇవి ఓకే కూడా ఒక 2-3 సైకిల్స్ లో 100% ఎఫికసీకి వచ్చేస్తాయి. రానున్న 4-5 ఏళ్లలో ఈ వ్యాక్సిన్లు కూడా అంత ప్రభావంగా 100% ఎఫికసీకి చేరుతాయని గట్టి నమ్మకం నాకు. సార్, ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఇండియా ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్ నుంచి కంప్లీట్గా బయటపడాలంటే ఫుల్గా వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని అనుకోవచ్చా సార్?
అంతే కదా, వ్యాక్సినేషను ప్లస్ దానికి తగ్గ జాగ్రత్తలు. వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు వ్యాక్సిన్ అందరికీ ఒక్క రోజులు ఇవ్వరు కదా. అవును సార్, ఇప్పుడు వ్యాక్సిన్ 130 కోట్ల మందికి అందాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా కూడా 6 నెలల నుంచి 1 ఇయర్ పడుతుంది కదమ్మా. ఈజీగా పడుతుంది సార్. అవును, మరి 6 నెలల నుంచి 1 ఇయర్ దాకా ఏం చేయాలి మనం? జాగ్రత్తలు తీసుకోవాలి పర్లేదా? తీసుకోవాలి సార్. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా నేను వేసుకున్నాను కదా నాకేం కాదని నిచ్చలవిడిగా తిరిగితే వాళ్ళకేం కాదు, వాళ్ళకి లోపల యాంటీబాడీస్ ఉన్నాయి, వాళ్ళు ఇంకోరి ట్రాన్స్మిట్ చేసేటటువంటి క్యారియర్స్ కదా వాళ్ళు, వాళ్ళు కూడా 10 మందిలో కలవకుండా చేయాలి కదా. సామాజిక దూరాలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ సామూహిక సభలకి సమావేశాలకి ఈ కళా అనేక సాంస్కృతిక కార్యక్రమాలకి కొంతకాలం సెలవు పెట్టాలి. ఎలక్షన్లు, కుంభమేళాలు, పుష్కరాలు ఆపేయాలి. సినిమా హాళ్ళు, మాల్స్ రిస్ట్రిక్ట్ చేసేయాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటేనే భారతదేశంలో జన నష్టాన్ని కాపాడుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. వ్యాక్సిన్ అందరికి అందే అవకాశం కనీసంలో కనీసం 1 ఇయర్ పడుతుంది. ఈ 1 ఇయర్ దాకా మనం నిర్లక్ష్యంగా ఉంటే పెద్ద పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. కేవలం ఆల్రెడీ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా తిరగడానికి వీలేదు, వాళ్ళ క్యారియర్స్గా పనిచేస్తారు, వాళ్ళకేం కాదు. ఓకే నేను వ్యాక్సిన్ వేసుకున్నాను కానీ నాలో ఆ క్రిమి ఉంటుంది, అది ఏమి చేయలేదు నన్ను. నేను మిమ్మల్ని కలిస్తే మీకు వస్తుంది, ఓకే అంటే నేను మీకు సంక్రమింపజేస్తున్నా, నేను ఒక ఎస్ పొటెన్షియల్ క్యారియర్, అది కూడా రిస్ట్రిక్ట్ చేయాలి. అందువల్ల ప్రజల్లో ఆ నిబద్ధత రావాలి. ఫస్ట్ వేవ్ కొంచెం తగ్గగానే ఎంత నిర్లక్ష్యం, ఎంత హాయిగా పబ్బులు, అసలు ఎంత హాయిగా మామూలే అన్ని కాదు సార్. ప్రారంభమై పెళ్ళిళ్ళకు 3,000 మంది 4,000 మంది అవును, మళ్ళీ బుద్ధి లేని తప్పులు చేశాం కాబట్టి ఈ అవస్థలు పడ్డాం. నాకు తెలిసిన కొంతమంది పెళ్లి 5వ తేదీ 6వ తేదీ పెట్టుకున్నవాడు నిన్న చనిపోయారు. వాళ్ళు మేము 3,000 మంది పిలిచి పెళ్లి చేయాలని అనుకున్నారట, పోయారు. ఎప్పుడు తెలుసుకుంటారు వీటి మీద? సార్ ఇప్పుడు ఈ వాడుతున్న వ్యాక్సిన్ కూడా, ఇప్పుడు మనం వేసుకుంటున్నది కూడా 8 నుంచి 10 నెలలు లేదా సంవత్సరం వరకే ప్రొటెక్షన్ ఉంటుంది, తర్వాత మళ్ళీ తీసుకోవాలి అని విన్నాను సార్, అది రైటేనా? తెలియదు ఎందుకంటే దాన్ని టెస్ట్ మనం చేయలేదు కదా. అన్ని టెస్టులు సంపూర్ణంగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు టెస్ట్ చేసి నిర్ధారించాల్సినటువంటి ప్రశ్న మీరు అడిగింది. సార్ సార్ 6 నెలలే కదా మనం చేసిన పరీక్షలు, వెంటనే ఇచ్చేసాం కదా పరిమితులు. అవునవును ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చినప్పుడు దాని సమాధానాలు మనం కాలం కోసం వెయిట్ చేసి చూడాలి. 2 ఏళ్ళ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి మనకు తెలియాలి. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు 6 నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే వాళ్ళ యాంటీబాడీస్ ఉంటే ఓకే ఓకే వ్యాక్సిన్ ప్రభావం ఇంకా ఉంది, లేదనుకోండి ఇంకో వ్యాక్సిన్ వేసుకోవాల్సింది తప్పదు. అది వాళ్ళది మీరు తెలుసుకోవాలంటే అది 6 నెలలు ఆగాలి. ఈ ప్రశ్నకు సమాధానం 6 నెలల తర్వాత. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మనం వెయిట్ చేయాల్సిందే. వ్యాక్సినేషన్ అన్ని అనిశ్చితమైనటువంటి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఇది ఏ టెక్స్ట్ బుక్లో మెడికల్ బుక్లో లేదు, దీని గురించిన సమాచారం ఎవరి దగ్గర సమగ్రంగా లేదు. కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే అది తీసుకోండి. ఏమి చేయలేము ఎటు చేయలేము, చేయగలిగినవి కొన్ని ఉన్నాయి కదా అవి కూడా చేయలేము, అది చేసే తప్పు. ఒక క్రిమి గురించి సమగ్ర సమాచారం తెలియకపోవడం నేరం కాదు, కొంతకాలం తర్వాత తెలుసుకుంటాం. మన ప్లేగ్ గురించి 20 ఏళ్ళ రీసెర్చ్ తర్వాత తెలిసింది, స్మాల్ పాక్స్ గురించి ఎంతో 30 ఏళ్ళు కృషి చేస్తే వ్యాక్సిన్ వచ్చింది. దీనికి కొత్తగా వచ్చిన ఈ క్రిమికి 1.5 ఇయర్స్లో మనం వ్యాక్సిన్ తెచ్చుకున్నాం, అది చాలా టైం. కొంతకాలంలో ఇంకా నేర్చుకుంటాం కానీ మన చేదగ్గ పనులు కొన్ని ఉన్నాయి, జాగ్రత్త పడ్డం సార్. అటు ప్రభుత్వ పరంగా కానీ మనం కానీ అటు ఎవరు ఏ జాగ్రత్తలు లేకుండా నిష్పూచిగా ఉన్నాం, ఫలితం అనుభవిస్తుంది. థ్యాంక్ యూ సార్. త్వరలోనే ఈ పరిస్థితి నుంచి అందరం బయటపడి నార్మల్ లైఫ్ని లీడ్ చేయాలని చెప్పేసి కోరుకోవటం తప్ప మనం చేయగలిగింది ఏమి లేదనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ సజెషన్స్ అలాగే మీ విశ్లేషణ అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్.